నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు. ఎస్ సార్, మంచు మనోజ్ గారు ప్రస్తుతానికి ట్రోల్ అవుతున్నారండి. ఓకే, ఒక పెద్ద న్యూస్ ఛానల్ కూడా మంచి లైవ్ పెట్టారు. ఎందుకనంటే తిరుమలలో ఆయన దర్శనానికి వెళ్తున్నప్పుడు మీడియా వాళ్ళు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు అది దైవ సన్నిధానం అని అందరికీ తెలిసినప్పటికీ రాజకీయాలు అడుగుతూనే ఉంటారు. సినిమాలకి సెలబ్రిటీస్ వెళ్తుంటే మీరు ఏ సినిమాలు చేస్తున్నారు అని అడుగుతారు. అలానే మంచు మనోజ్ విషయంలో ఒక క్లారిటీ లేకపోయేసరికి అసలు ఏం జరుగుతుందని ఒక మాట అడిగారు. సెగ్గడేసింది, వచ్చి గోక్కోండి, ఇట్లాంటి మాటలు కాస్త దురుసు మాటలని అనుకోవచ్చు. మీరేం చెప్తారు? అది దైవ సన్నిధానంలో అంత వ్యంగ్యంగా మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది కదా? అంతే కదా, ఆ దేవుడు అనేవాడు కళ్ళకు కనిపించగా కళ్ళు మూసుకుపోయి మాట్లాడు మాటలు మాట్లాడి అవి ఎవరు హర్షించరు. అనుకుంటాం ఏదో మన మాట చెల్లిపోయింది అనుకుంటాం, కానీ ఆ మాటకి తప్పకుండా బదులు వస్తుంది. ఒక రోజున ఏదైనా సరే ఆయన మంచు మనోజ్ ఇట్లాంటి మాటలు మాట్లాడడం హర్షించరు, హర్షించకూడదు, తను తప్పు తను తెలుసుకోవాలి. ఓకే, ముఖ్యంగా ఎప్పుడైతే మంచు మనోజ్ ఇట్లా మాట్లాడేశారో మొన్నటి వరకు ఒక సింపతి ఉంది మనోజ్, రైట్? చాలా మంచి వ్యక్తి, ఇంత తొందరపడి మాట్లాడు, విష్ణు అయితే తొందరపడి మాట్లాడతాడు అంటూ. బట్ ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఏం తక్కువ కాదు, మరోసారి తన నోటి దురుసుని చూపించుకున్నాడు అనేసి వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏమంటారు? అది కరెక్ట్, కరెక్టే అమ్మా. ఎందుకంటే ఆయన అంతకుముందు ఆయన కేరఫ్ అడ్రస్ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాకుండా మరి భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారు వీళ్ళందరూ అటా తాలూకు ఆనవాయి వంశం తాలూకు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రాపర్టీకి అధిపతి అయ్యేటంటే కొంచెం కళ్ళు నెత్తి మీదకి వస్తాయి. అంటే కళ్ళు నెత్తి మీదకి వచ్చి మాట్లాడతారన్నమాట. ఇంతవరకు ఇంతవరకు మనం ఎన్నిసార్లు సమర్థించాము మంచు మనోజ్ని? ఏ విషయంలో కూడా సమర్థించామాట. మంచు మనోజ్ తెలుగుగా ఆలోచిస్తాడు, మంచు మనోజ్ చాలా మంచి పని చేశాడు. ఆ బిడ్డను తీసుకోవడం కూడా చాలా మంచి పని, ఆ తండ్రికి కాలం నమస్కారం చేయడం కూడా చాలా మంచి పని, ఆవిడ కూడా మౌలికారెడ్డి కూడా చాలా మంచు మనోజ్ తగ్గట్టుగా ఉందని ఇదంతా కూడా ఆయన్నే సమర్థించాం. కానీ ఈ మాట విన్న తర్వాత మనకి అందులో జోక్యం చేసుకోవాలంటేనే అసహ్యంగా ఉంది. పైగా ఇప్పుడు మోహన్ బాబు గారి కుటుంబం అంటేనే ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడే మోహన్ బాబు గారు గబుక్కునేది అనేస్తారను, విష్ణు ఎప్పుడు తొందరపాటు బిహేవియర్ ఉంటుంది అని. బట్ ఆ ఫ్యామిలీలో మనోజ్ ఎంతవరకు నోరు విప్పడు అని అనుకున్నాము. బట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సేమ్ బ్లడ్ కదా, సో ఇలానే ఉంటారులే అని కూడా కొంతమంది అంటున్నారు. అంటే మరి ఒరిజినాలిటీ వచ్చేసింది బయటికి, అంతే. ఇంతవరకు ఆయన ఒరిజినాలిటీ కాపాడుకున్నాడు, దిగమింగాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మరి బాగానే ఉంది అంత ఉత్సాహంగా ఫంక్షన్లు విందులు వేడుకలు ఆ తీర్థయాత్రలు అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు లోపల మనిషి బయటకు వచ్చాడన్నమాట. అంటే అత్యంత ఆనందంలోనూ అత్యంత దుఃఖంలోనూ రెండు సందర్భాల్లో కూడా మనిషి తాలూకు లోపల మనిషి బయటకు వస్తాడు. బాగా దుఃఖం వచ్చింది అనుకోండి, అప్పుడు మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ బయటకు వస్తుంది. ఎందుకు నాకు ఈ కష్టాలని? అలాగే బాగా ఆనందం వచ్చింది అనుకోండి, అప్పుడు వస్తుంది అన్నమాట. ఆనందం వచ్చిందంటే నేను బాగా ఉన్నానయ్యా, నీకేంటి దూల ఇలా మన నోటి అంటే మనకి ఏదైతే మనకి ప్రాక్టీస్లో ఉంటుందో ఆ భాష వస్తుంది అది. అందువల్ల భగవంతుడు అంటే రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, తన నాలుకను అదుపులో ఉంచుకుంటే లోకమే వాని వశం అని చెప్తాడనమాట. ఆ ఒక్క సూత్రాన్ని మంచు మనోజ్ పాటిస్తే ఆయన జీవితమే బాగుంటుంది. జనరల్గా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి, ఎంత మీరు ఇంతకుముందు అన్నట్లు కళ్ళు నెత్తికెక్కుతాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచామంటూ కొంతమంది ప్రస్తుతానికి మాట్లాడుతున్న వ్యాఖ్యలు సమర్థిస్తారా మీరు? అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందండి? ఎక్కడా లేదు, మామూలుగా ఎక్కడ చాలా తక్కువ స్థానంలో ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీలో మీకేమి మొహమాటాలు ఉండవు అమ్మా, ఎప్పుడైనా సక్సెసే మెయిన్. ఎవరికి సక్సెస్ వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటాం. అంతేగాని ఆయన గొప్పవాడు రా, అయ్యో పది సినిమాలు తీసాడు అంటే ఇప్పుడేంటి నువ్వు,
ఇప్పుడు అన్ని సినిమాలు సక్సెస్ఫుల్గా ఆడుతున్నాయి, ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నీ రెమ్యునరేషన్ ఏమిటి, ఇప్పుడు నీ క్యాలిబర్ ఏమిటి అది చూస్తారు. కానీ అంతకుముందు ఎప్పుడో చేశారు పెద్ద మనిషి, నాకు ఈ సినిమాలు హిట్ అయ్యేంటి మాకు అవసరం లేదు. అది హిట్ అయితే మనకేం కావాలి, హిట్ కాదు మనకేం కావాలి, ఈ సినిమా ఫీల్డ్. అందుకే అంటారన్నమాట సినిమా ఫీల్డ్లో ఎప్పుడు కూడా మన తాలూకు స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆ ఇంట్లో గొడవ జరుగుతున్న విషయం కానీ లేకపోతే మంచు విష్ణు అలా బిహేవ్ చేయడం వల్ల కానీ ఎవరు ఏం చూడలేదు, వాళ్లే రోడ్డు మీద పెట్టుకున్నారు. అవును, ఇప్పుడు మళ్ళీ వాళ్లే మాకు సెకండ్ లేసింది గోకండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అవునవును, అది నోడుదో మాట అంతే, అది వాళ్ళకే నష్టం. ఆ మాటలు మాట్లాడకూడదు, ఎక్కడ చూపించంటే ఏం చూపిస్తాడు. అలా ఇవన్నీ ఇప్పుడు ధనం వచ్చినా మదం వచ్చును, కానీ డబ్బు ఎప్పుడైతే వచ్చిందో మదం వస్తుంది. మదం వచ్చేటైతే కళ్ళు మూసుకుపోతాయి అన్నమాట, గుడ్డితనం వస్తుంది, అంధకారం వస్తుంది. అంధకారంలో ఏం మాట్లాడతామో మనకే తెలీదు. అట్లాంటి మాటలే ఈరోజు మనోజ్ మాటలు కూడా. ఇంత చదువుతున్న మోహన్ బాబు గారు అలా సైలెంట్ ఉండిపోవడాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే మోహన్ బాబు గారు ఇప్పుడు శబ్దగా ఉన్నారంటే ఆయన మాట తేలటం లేదమ్మా. విష్ణు గారు ఆ మాటకు ఎదురు తిరిగారు అన్నమాట. నువ్వు ఏదైనా ఉంటే మామూలు గుండు లేకపోతే నీ ఇష్టం అనే పరిస్థితిలో విష్ణు గారు మాట్లాడారు. మనోజ్ కొంచెం ప్రేమ ఎక్కువ మోహన్ బాబు అంటే. ఎందుకు డాడీ మనం తిరుపతి వెళ్ళిపోదాం, లేకపోతే ఆలగడ్డ పోదాం, నంద్యాల పోదాం, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని ఏదో మాట్లాడుతున్నాడు. కానీ మోహన్ బాబు పిల్లల్ని ఎదిరించలేడు కదా, పిల్లల్ని ఎదిరించి మాట్లాడలేడు. ఎందుకంటే వయసు అయిపోతుంది కదా. అందువల్ల ఎవరు కూడా ఒక 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లల్ని ఇంకేం మాట్లాడతారు, నాయన ఇలా చేయడం ధర్మం, మరి చేయకపోతే మీ కర్మం అంటారు తప్ప అంతకంటే ఏం మాట్లాడలేరు అమ్మా వయసు అయిపోయిన తర్వాత. తిరుపతిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మోహన్ బాబు గారు కూడా విలేకరులు అడిగారు, ఏంటండి మీ ఇద్దరు పిల్లల మధ్య గొడవలు అని. జనరల్ గా సెలబ్రిటీస్ అంటే అడుగుతారు కదా, నీ భార్యకి నీకు ఏంటి సంబంధం చెప్పగలవా, సో మీరు విజ్ఞులు, మీరు ఇలా అనకూడదు అడగకూడదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ఎవరో కెమెరా పెట్టి తీసింది అయితే కాదు, వాళ్ళే కెమెరా పెట్టుకుని ఇది మా ఇంటి పరిస్థితి అని రోడ్డుకి ఎక్కారు, రచ్చకెక్కారు, మళ్ళీ వాళ్ళే మీరు మమ్మల్ని అడగకూడదు అంటున్నారు. అలాంటప్పుడు అడగాలనే కదా నువ్వు పెట్టావు, ఇప్పుడు అడగకూడదు అంటే ఎలా చూడాలి? ఇట్లా అంటారు అన్నమాట. లేకపోతే ఏమిటి, జరగవలసిన గొడవ అంతా జరిగి నోటుకు వచ్చినట్టు తిట్టుకొని సాయంత్రం తినేసి మళ్ళీ ఇదంతా సినిమా అని చెప్పేసి ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారు వాళ్ళు, ఎవరు పిచ్చోళ్ళు అవుతారు. కనుక మోహన్ బాబుతో సైతం అందరూ కూడా వాళ్ళు ఎంజాయ్ అంటే జనాల్ని ఫూల్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేసే రకాలన్నమాట. అంతకంటే ఇంకేం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో లేకపోతే రాజకీయ పరంగా చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళు. ఇదే బిహేవియర్తో ముందుకు వెళితే వీళ్ళ రాజకీయ ప్రస్థానం కావచ్చు లేకపోతే సినిమాల పరంగా కావచ్చు ఎలా ముందుకు వెళ్తారు అని ఇవన్నీ ఫ్యాన్స్ చూడరా, గమనించరా? అవును, డెఫినెట్గా గమనిస్తారమ్మా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మౌనికారెడ్డి మనోజ్తో ఈక్వల్ కాదు కదా. మనోజ్ అంటే నిన్న కాక మొన్న చూశాడు డబ్బుని, అంటే మామూలుగా 100 కోట్లు 1000 కోట్లు అని నిన్న కాక మొన్న చూశాడు. అది కూడా చేతికి వచ్చిందో లేదో తెలియదు. కానీ మౌనికారెడ్డి అలా కాదు కదా, వాళ్ళంతా వాళ్ళు చాలా పటిష్టంగా ఉంటారు, చాలా ప్లాన్డ్గా ఉంటారు, చాలా ప్యాకెడ్గా ఉంటారు అన్నమాట. అందువలన వాళ్ళు ఏ పని చేసినప్పుడు కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ అంత తేలిగ్గా డబ్బు బయటికి రాదు, అర్థం ఎంత వచ్చిందంటే ఏదో ఉండాలన్నమాట. ప్రతి నయా పైసని చాలా ఘాటుగా చూస్తారు, అవకాశం వస్తే కోట్లు ఇచ్చేస్తారు, అది వేరే అన్నమాట. అంటే వాళ్ళ గొప్పతనం వల్లే అక్కడే ఆ డబ్బు మెయింటైన్ చేయడంలోనే వాళ్ళ గొప్పతనం బయటపడుతుంది. ఏది ఏమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండడమే మంచిది అనుకోవాలి.